చేతిరాత బాగుంటే తలరాత బాగుంటుంది అంటారు మన పెద్దలు. అలాగే మహాభారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు వదిలి సవ్యసాచి అనే పేరు తెచ్చుకున్నాడు. అదేవిధంగా తిరుపతిలో ఉండేటువంటి మేక్ మై బేబీ జీనియర్ స్కూల్లో పిల్లలు రెండు చేతులతో తడబడకుండా రాస్తారన్నమాట. అదేవిధంగా ఎడం వైపు నుంచి కుడివైపుకి, కుడివైపు నుంచి ఎడం వైపుకి రాస్తున్నారన్నమాట. సో ఒకసారి వాళ్ళనే అడిగి, అంటే అంత నాలెడ్జ్ ఎలా వచ్చింది, ఈ ఎట్లా నేర్చుకున్నారు, అంటే ప్రజెంట్ మనము ఒక్క సైడ్ నుంచి రాయాలంటేనే ఎక్కువ కాన్సన్ట్రేషను ఆ రైటింగ్ మీదే పెట్టాలన్నమాట. వీళ్ళు ఏంటంటే రైట్ నుంచి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి రైట్కి, తర్వాత రెండు చేతులతో ఒక్కటేసారి, అంటే ఎడం నుంచి కుడివైపు, కుడివైపు నుంచి ఎడం వైపు రాస్తున్నారన్నమాట. సో అది మనకి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. సో ఒకసారి వాళ్ళని వెళ్ళి మనము అంటే చూసి ఎలా రాస్తున్నారో ఒకసారి ఆ ఆశ్చర్యాన్ని మనం వెళ్ళి చూద్దాం. రండి, ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు రెండు అంటే టూ హ్యాండ్స్లో ఎంఐ రాస్తుందన్నమాట. చూడండి ఒకసారి, ఇక్కడ ఉండేటువంటి పిల్లలు అందరూ రాస్తున్నారన్నమాట స్కూల్లో. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా హాయ్ హాయ్. ఏం పేరు? నీ పేరు తుషారా. తుషారా, ఏ క్లాస్ చదువుతున్నావు? టెన్త్ క్లాస్. కుడి వైపు నుంచి ఎడం వైపు రాస్తున్నావు కదా, సో ఎలా అది, అంటే ఎందుకు నీకు, అంటే ఎవరు నేర్పించారు, ఎందుకు నీకు ఆ థాట్ వచ్చింది? అంటే మా స్కూల్లో మా సార్ వాళ్ళు అశ్విని అక్కకి టూ హ్యాండ్స్తో 21 లాంగ్వేజెస్ నేర్పించారు. మా అక్క టూ హ్యాండ్స్తో 21 లాంగ్వేజ్ మిర్రర్ అప్ సైడ్ డౌన్ అవన్నీ రాస్తుంది. అక్కని చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం. అంటే ఇప్పుడు టూ హ్యాండ్స్తో రాయడం అంటే నీకు రాసేటప్పుడు ఏమైనా కష్టంగా అనిపించట్లేదా? లేదు. లేకపోతే అంటే ఏంటి ఇప్పుడు నీకు ఎన్ని డేస్ పట్టింది ఇది నేర్చుకోవడానికి? అంటే మామూలుగా మనం లాంగ్వేజెస్ అయితే 3 లాంగ్వేజెస్ కొంచెం టైం పడుతుంది, మిగిలిన లాంగ్వేజ్ అన్ని నేర్చుకోవడానికి ఫాస్ట్ గా అయిపోతుంది. 1 వీక్లో నేర్చుకుంటాం. 1 వీక్లో నేర్చేసుకుందావా? ఇప్పుడు అంటే ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్ రాస్తావా, లెఫ్ట్ నుంచి రైట్ రాస్తావా? ఒకసారి చూపిస్తావా, రాస్తావా? మిర్రరా రాయండి. అంటే ఇది స్టార్టింగ్ ఎలా నేర్పిస్తారు? ఫస్ట్ మేము ప్యాటర్న్స్ తో ప్రాక్టీస్ చేస్తాము. ఎక్కువ టైం ప్రాక్టీస్ చేయడం వల్ల హ్యాండ్ రైటింగ్ ఫాస్ట్ గా ఈజీగా రాయడం వస్తుంది. ఓకే. హాయ్ హాయ్. ఏం పేరు? నీ పేరు కే పావని. కే పావని, ఏం చదువుతున్నావు? 9th క్లాస్ చదువుతున్నావు. అంటే నీకు ఎలా అనిపిస్తుంది ఇట్లా, అంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, ఎన్ని రోజులు నేర్చుకున్నావు, ఎందుకు నేర్చుకోవాలనిపించే ఇంట్రెస్ట్ వచ్చింది? నాకు అశ్వినక్క సార్ వచ్చి అశ్వినక్క నేర్పించారు. అశ్వినక్క చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం, నేర్చుకున్నాము. అశ్వినక్క అంటే ఎవరు? అశ్వినక్క అంటే న్యూ స్కూల్లో సారు వారి కూతురు. స్కూల్లో హెచ్లర్ గా ఉంటది. ఎన్ని డేస్ పట్టింది? నేను 1 మంత్ లో నేర్చుకున్నాను. 1 మంత్ లో తెలుగు ఇంగ్లీష్ రెండు రాస్తావా? రాస్తాను. హాయ్ హాయ్. ఏం పేరు? చైతన్య. 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 ఏ క్లాస్ చదువుతున్నావు? 9వ తరగతి చదువుతున్నా. 9వ తరగతి. అంటే ఇప్పుడు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ రాస్తున్నారు కదా, సో ఇంగ్లీష్ లో కూడా రాస్తావు, తెలుగులో కూడా రాస్తావు? హిందీలో కూడా రాస్తావు. హిందీలో కూడా రాస్తావా? సూపర్. మరి ఇప్పుడు తెలుగులో రాస్తావు, మరి ఒకసారి ఒకసారి రాయ్. ఓకే, చాలా బాగా రాసావు.
అంటే ఎట్లా నీకు బ్రెయిన్ లో ఈ థాట్ ఎలా ఎలా అనిపించింది? ఏమైనా కష్టంగా అనిపించింది? తెలుగు కదా, హిందీ కూడా రాస్తా అంటున్నావు కదా, అంటే ఈజీగా అనిపించిందా? ఎన్ని మంత్స్ లో అంటే లేకపోతే రోజుల్లో నేర్చుకున్నావా? మంత్స్? నేను ఇది ఒక కోర్స్ తీసుకున్నా, ఆ కోర్స్ సార్ అనే సార్ టార్గెట్ చేశారు నాకు. ఆ టార్గెట్ వల్ల నేను కంప్లీట్ చేశాను, ఈజీగా తొందరగా కంప్లీట్ చేశాను. స్కూల్లో నేర్పిస్తారా? ఓకే, థాంక్స్. హాయ్. హాయ్. ఏం పేరు? నీ పేరు? జస్వంత్. జస్వంత్, ఏ క్లాస్ చదువు? 8th క్లాస్. 8th క్లాస్. అంటే నువ్వు లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ రాస్తావు అనేసి విన్నాము, మిర్రర్ రైటింగ్. అంటే ఒకసారి రాసి చూపిస్తావా? ఓకే. చూసారా ఎలా రాస్తున్నారో అబ్బాయి తడబడకుండా. మనకి ఏంటంటే అసలు అంటే నార్మల్ గా రాయటానికే మనం కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదే పెట్టాలా. సో వీళ్ళు ఎలా అంటే లెఫ్ట్ నుంచి రైట్ కి, రైట్ నుంచి లెఫ్ట్ కి రాస్తున్నారంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. చూడండి ఒకసారి ఆ బాబు ఎలా రాస్తున్నాడు. లెఫ్ట్ నుంచి రైట్ కి రాస్తావా? ఆ రాయి ఒకసారి చూద్దాం. చూసారు కదా మిర్రర్ రైటింగ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ పేజ్ లో రాసినట్లయితే సెకండ్ పేజ్ లో కనిపిస్తుంది అన్నమాట. అంటే మనము ఎలా అయితే అద్దంలో చూస్తామో, మన ఫేస్ ని అద్దంలో చూసుకుంటామో, చూసుకున్నట్లయితే ఆపోజిట్ వేలో ఎలా ఎలా ఉందో అలా కనిపిస్తుందో. సో ఈ అబ్బాయి రాసినటువంటి రైటింగ్ అలాగే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ. సో నీకు అంటే ఇలా ఎలా అంటే ఎన్ని రోజులు నేర్చుకున్నావు ఇలా రాయాలి అనే థాట్ ఎలా నీకు మైండ్ లో వచ్చింది? వన్ మంత్ లో నేర్చుకున్నావా? అంటే సెపరేట్ గా ఏమైనా అంటే సెపరేట్ గా ఏమైనా కోచింగ్ తీసుకున్నావా లేకపోతే ఇక్కడే? సమ్మర్ క్యాంప్ లో కోర్స్ తీసుకున్నా. మళ్ళీ ఇక్కడేనా? ఇక్కడే తీసుకున్నా. చూసారు కదా ఇక్కడ పిల్లలు ఏ విధంగా అయితే, ఈ స్కూల్లో ఉండేటువంటి పిల్లలు ఏ విధంగా అయితే రైటింగ్ లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్ మిర్రర్ రైటింగ్ రాశారో అదే విధంగా ఇదే స్కూల్లో కొంతమంది పిల్లలు క్యూబ్ ను వచ్చేసి 20 సెకండ్స్ 30 సెకండ్స్ లో సెట్ చేసేస్తున్నారు. అంటే ఇది ఇది వచ్చేసి బ్రెయిన్ కి సంబంధించిన గేమ్. అంటే బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలంటే ఇలాంటి గేమ్స్ కానీ యాక్టివిటీస్ కానీ చేయిస్తున్నారు అన్నమాట. ఒకసారి వాళ్ళని అడిగి వాళ్ళు ఎలా చేస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే పిల్లలు ఎలా సెట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాము. ఆ పిల్లల్ని అడిగి మరీ తెలుసుకుందాము. ఒకసారి చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారో ఫస్ట్ వాళ్ళని. ఇక్కడ ఈ అబ్బాయి అయితే 20 సెకండ్స్ లో చేసేసాడు అన్నమాట. ఒకసారి మనం ఆ అబ్బాయిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. హాయ్. ఏం పేరు? మంజునాథ్. మంజునాథ్, ఏ స్కూల్, ఏ క్లాస్ చదువుతున్నావు? 10th క్లాస్. 10th క్లాస్. నువ్వు ఇది ఎన్ని సెకండ్స్ లో చేసావు? 23 సెకండ్స్. 23 సెకండ్స్. ఓకే, ఎలా అంటే ఎప్పటి నుంచి చేస్తున్నావు ఇట్లా? ఇది నేను 9th క్లాస్ నుంచి చేస్తున్నాను. 9th క్లాస్ నుంచి. అంటే ఎట్లా అంటే మైండ్ ఏమైనా అంటే నీకు మైండ్ కొంచెం బ్రెయిన్ కొంచెం చురుగ్గా పనిచేయాలనేసి? మనకి ఇది హ్యాండ్ కోఆర్డినేషన్ కోసం ఇది చేస్తా ఉంటాం ఎక్కువగా. ఇది చేయడం వల్ల ఏమంటే మనకు ఫీల్ అయినప్పుడు వాటి కోసం చేస్తూ ఉంటాం మనం. ఓకే. అంటే ఇదేమో సెపరేట్ గా నువ్వేమన్నా ఎవరికి నేర్చుకున్నావా, నువ్వే ట్రై చేసావా? మాకు అశ్విని అక్క నేర్పించింది మాకు మా స్కూల్లో. మేడం వాళ్ళు కోచింగ్ ఇచ్చారు మీకు? ఓకే. ఓకే. చూసాం కదా పిల్లల యాక్టివిటీస్ గానీ, తర్వాత బ్రెయిన్ కి సంబంధించిన గేమ్స్ గానీ, తర్వాత మిర్రర్ రైటింగ్ గానీ, పిల్లలు రాసేటువంటి ఇవేమైనా పద్యాలు ఈ అనర్గళంగా చెప్తున్నారు, తర్వాత ఇవన్నీ ఎలా సాధ్యం అసలు పిల్లలకి, మనకి ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకసారి స్కూల్ చైర్మన్, మేక్ మై బేబీ జీనియస్ స్కూల్లో ఉండేటువంటి చైర్మన్ గారిని ఒకసారి అడిగి మనము ఫుల్ డీటెయిల్స్ కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ అండి. నమస్కారం. నమస్తే అండి. మామూలుగా సహజంగా చదువు అనగానే పాఠాలు, పరీక్షలు, ప్రోగ్రెస్ కార్డులు అనుకుంటూ ఉంటారు. వాటితో పాటు పిల్లలకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో
మన స్కూల్లో మేక్ మై బేబీస్ ఇన్ స్కూల్లో దగ్గర దగ్గర 38 రకాలైనటువంటి యాక్టివిటీస్ ఎక్స్ట్రా చదువు ఒకటే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మనం చేస్తున్నాం. దాంట్లో ఏంటి అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలే 100 వేమన పద్యాలు చెప్పడం కావచ్చు, 2 అధ్యాయాలు భగవద్గీత ఫ్లూయెంట్గా అనర్గళంగా చెప్పే విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నాము. అదేవిధంగా 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లలు ఈ వేమన పద్యాలు భగవద్గీత పాటు 20 టేబుల్స్ను ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చెప్పే విధంగా కూడా సిద్ధపరుస్తున్నాము. ఇవన్నీ కూడా పిల్లలకు స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా ఆడుతూ పాడుతూ నేర్చే విధంగా తయారు చేస్తున్నాము. అదేవిధంగా రూబిక్ క్యూబ్ అనేది చేయడానికి పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. మన స్కూల్లో పిల్లలు 60 సెకండ్స్ లోపల 1 నిమిషం లోపలనే రూబిక్ క్యూబ్ను సాల్వ్ చేయగలరు. అదేవిధంగా 600 క్యూబ్స్తో ఎటువంటి వ్యక్తి పోర్ట్రేట్నైనా చిత్రపటాన్ని అయినా సరే ఆ క్యూబ్స్తో సెట్ చేసే విధానం కూడా మన స్కూల్లో జరుగుతుంది. ఇది కాకుండా పిల్లలు సహజంగా హ్యాండ్ రైటింగ్ అంటే మాకు రాదు మా వల్ల కాదు అంటూ ఉంటారు, ఒక చేతితో రాయడమే చాలా కష్టంగా ఉంటుంది. మన స్కూల్లో పిల్లలు 80% పైన పిల్లలు 2 చేతులతో కూడా అందమైన చిత్రాలను రాస్తూ ఉంటారు. సార్ అంటే ఎలాంటి స్కూల్లో మేము ఇంతవరకు వినలేదు ఈ తెలుగు వేమన పద్యాలు కానీ ఈ శ్లోకాలు కానీ తర్వాత ఈ క్యూబ్ సెట్టింగ్స్ బ్రెయిన్ కి సంబంధించిన గేమ్స్ కానీ ఇలాంటివి మీకే అంటే ఈ స్కూల్లోనే ఎందుకు ఇట్లా అంటే పిల్లలకి ఇట్లా కొంచెం తీర్చిదిద్దాలనేసి మీకు అనిపించింది? పిల్లలు సహజంగా ఏమవుతుందంటే అమ్మా ఎంతసేపు నా క్వశ్చన్ ఆన్సర్స్ బాగా చేయడము చేస్తున్నారు. ఈ విధంగా ఇన్ని బయట వెళ్ళి ఐఐటీలు జాయిన్ అయిన వాళ్ళకు కూడా పిల్లలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్ట్రెస్ స్ట్రెయిన్కి గురయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం అలా జరుగుతుంది. అలా ఉండకూడదు అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఆడుతూ పాడుతూ చదువుతో పాటు మిగతా యాక్టివిటీస్ అన్ని చేయడం ద్వారా వాళ్ళ బ్రెయిన్ డెవలప్ అవుతుంది, బ్రెయిన్ స్మార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఒక రోజులో చేసే పని 1 గంటలో చేయగలరు, 1 గంటలో చేసే పని 10 నిమిషాలు చేసే విధంగా వాళ్ళు తయారైతే వాళ్ళకి ఇంకా ఎక్కువ టైం దొరుకుతుంది. ఆ టైంలో వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్ని కూడా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తాము. మన దగ్గర ఉన్నటువంటి 38 యాక్టివిటీస్లో కూడా బ్యాక్గ్రౌండ్లో అంటే యాక్టివిటీస్ సింపుల్గా అనిపిస్తుంది, ఎందుకు ఇవి అనిపిస్తుంది, కానీ అవి చేయడం ద్వారా పిల్లలు కాగ్నిటివ్ థెరపీ ద్వారా కావచ్చు, న్యూరో సైన్స్ ద్వారా కావచ్చు, న్యూరో ప్లాస్టిసిటీ అన్నటువంటి యాక్టివిటీ ద్వారా ఏమవుతుంది అంటే పిల్లల బ్రెయిన్ స్మార్ట్ అవుతుంది. తొందర ఏమవుతుంది తక్కువ టైంలో ఎక్కువ ఫలితాలు ఎక్కువ రిజల్ట్స్ వచ్చే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.